ఓం నమో భగవతే వాసుదేవాయ. నిన్నటిదాకా మనం శ్రీమద్ భగవద్గీత అర్జున విషాద యోగం అనే ప్రథమ అధ్యాయంలో మనం చదువుకున్న 40 దాకా వచ్చిన శ్లోకాల్లో మనం ఇరుపక్షాల్లో ఉన్న ఆ చుట్టాలను చూడడం, అర్జున వారి మనసు విచలితం కావడం, దాంతోనే వాళ్ళని చంపి నేను ఈ రాజ్యం సాధించడం కన్నా నన్ను వాడు చంపితే ఉత్తమం అని చెప్పేసి ఆయన అనుకోవడం, అంతేకాకుండా అలా ఆ యుద్ధంలో పెద్దవాళ్ళందరూ మరణించడం వల్ల వంశం నాశనం అవుతుంది, కులధర్మాలు నశిస్తాయి, ఆ కుటుంబ సభ్యులందరూ కూడా అధోగతి పాలవుతారు అని ఆయన ఒక రకమైన తన బాధను వ్యక్తం చేయడం చూసాం. అదే కొనసాగింపుగా మనకు ఆల్మోస్ట్ ఈ చాప్టర్ అంతా కూడా అదే కొంత నడుస్తూ ఉంటుంది. అది 41 శ్లోకంలో అంటున్నా, 40 మనం చూసిన శ్లోకంలో, ఇప్పుడు 41లో అధర్మాభిభవాత్ కృష్ణ ప్రదుష్యంతి కుల స్త్రియ స్త్రీషు దుష్టాసు వార్ష్ణేయ జాయతే వర్ణ సంకర. మళ్ళీ కులాలు వర్ణాల గురించి మాట్లాడుతానని అంటాడు. ఎప్పుడైతే ఇలా వంశంలో ఉన్న పెద్దలు వెళ్ళిపోతారో, కుటుంబ సభ్యుల వాళ్ళ యొక్క బిహేవియర్ అంతా కూడా అధోగతి పాలవుతుందో, దానివల్ల దుర్గుణాలు ప్రబలుతాయి. ఎప్పుడైతే దుర్గుణాలు అవన్నీ కూడా అలవర్చుకోవడం ప్రబలుతుందో, కుల స్త్రీలందరూ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళు నీతి తప్పిన వాళ్ళు అవుతారు. అటువంటి స్త్రీల యొక్క అనైతిక ప్రవర్తన వల్ల అవాంఛిత సంతానం జరుగుతుంది అని చెప్పేసి ఆయన చెప్తున్నారంటే, ఇప్పుడు యాక్చువల్ రియాలిటీ మాట్లాడుతూ, ఎప్పుడైతే యుద్ధంలో పెద్ద పెద్ద వాళ్ళందరూ కుటుంబ పెద్దలు పోతారో, అప్పుడు ఆ కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నం అవడం వల్ల వంశ యొక్క మర్యాదలు అవన్నీ కూడా ఆ సనాతనాలు అవన్నీ తెలియకపోవడం వల్ల, అలాగే పద్ధతులు అవన్నీ వివరించే పెద్దవాళ్ళు లేకపోవడం వల్ల నెమ్మదిగా కులాచారాలు వంశాచారాలు లిప్తమైపోవడంతో, ఏ ఆచారాలు అయితే ధర్మబద్ధంగా మనిషి సాగడానికి సహకరిస్తాయో అటువంటి ఆచారాలన్నీ కూడా పెద్దవాళ్ళు లేకుండా ఉండడం వల్ల జరగకపోవడం వల్ల ఆ కులాల్లో ఆ వంశంలో ఉన్న స్త్రీలు వాళ్ళు నీతి తప్పిన వారు అవుతారు. ఎందుకంటే వాళ్ళు దుష్ట స్వభావంతో తయారవుతుంటారు కాబట్టి, ఆ దుష్ట స్వభావం వల్ల సాంగత్యం వల్ల వాళ్ళు నీతి తప్పిన వాళ్ళు అవుతారు. ఎప్పుడైతే నీతి తప్పిన వాళ్ళు అవుతారో ఇంకా వాళ్ళ యొక్క అనైతిక ప్రవర్తన బయలుదేరుతుంది. ఆ అనైతిక ప్రవర్తన వల్ల అవాంఛిత సంతానం జరుగుతుంది. ఇది చాలా పెద్ద కష్టమైన పాయింట్ అండి. ఎందుకంటే ఎప్పుడైతే వాళ్ళు వాళ్ళ యొక్క దారి తప్పుతారో, అవాంఛిత సంతానం వస్తుంది అంటే ఇంకా వంశం లేకపోతే కులం అన్న వాటికి మీనింగ్ లేకుండా పోతుంది. ఎందుకంటే మనం ఏ పితృకర్మలు చేయాలన్నా ఆ వంశజుడు ఆ బీజం నుంచి వచ్చిన వాడు చేస్తాడు. ఎప్పుడైతే స్త్రీల యొక్క అధార్మికత లేకపోతే అనైతిక ప్రవర్తన మొదలవుతుందో, అప్పుడు ఆ బీజం ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, ఎవరు ఎవరికి సంక్రమించి పుట్టారో తెలియదు. దానివల్ల అంటే ఏ పెద్దవాడు పోవడం వల్ల ఈ స్థితి మనకు సంక్రమించిందో, దానివల్ల కుటుంబ వ్యవస్థ, వంశ వ్యవస్థ, అలాగే నైతిక ప్రవర్తన, అనైతిక ప్రవర్తన యొక్క వృద్ధి, ఇవన్నిటి వల్ల కులస్థితి అందరూ పాడైపోతారు. దానివల్ల అవాంఛిత సంతానం పెరుగుతుంది. ఆ అవాంఛిత సంతానం వల్ల ఇంకా ఏమేమి దోషాలు వస్తాయి అన్నది మనకి రానుపోని శ్లోకాల్లో మనకు చెప్తాయన ఆ తర్వాత శ్లోకమైన 42 శ్లోకంలో అంటారు, సంకరో నరకాయైవ కులజ్ఞానాం కులస్యచ పతంత పితరోహేషాం లుప్త పిండోతక క్రియాహ. ఇప్పుడు చెప్తున్నారు, ఎప్పుడైతే ఇలా అవాంఛిత సంతానం వస్తుందో దానివల్ల కులానికి, కులం నాశనం చేసిన వాళ్ళకి కూడా నరకం ప్రాప్తిస్తుంది. శ్రాద్ధ తర్పణాలు పెట్టకుండా ఉండకపోవడం వల్ల, ఆ కారణం వల్ల భ్రష్టు పట్టిన వంశ పూర్వీకులు కూడా పతనం అవుతారు. అంటే ఎప్పుడైతే ఈ వంశంలో పెద్దలు పోతారో, సనాతన ధర్మాలు తెలియవు కాబట్టి నెమ్మదిగా అనైతికత వస్తుంది. అనైతికత వచ్చినప్పుడు కులస్త్రీలు పాడవుతారు. కులస్త్రీలు పాడైనప్పుడు వాళ్ళు పెట్టుకునే సంబంధాల వల్ల అవాంఛిత మనం కోరదగిన సంతానం వస్తారు. ఎప్పుడైతే కోరదగిన సంతానం వస్తుందో, అంటే ఆ బీజం క్షేత్రం డిఫరెంట్ వల్ల వీళ్ళు పెట్టే వీళ్ళకి పుట్టే పిల్లలు పిండోదక క్రియలు ఇవ్వడానికి వాళ్ళకి అర్హత లేదు కాబట్టి, ఆ పైన ఉన్న పితృదేవతలు ఎవరున్నారో వాళ్ళకి పిండోదకాలు అవి వెళ్ళవు కాబట్టి వాళ్ళు అతి బాధతో వాడు శపించడం జరుగుతుంది. దానివల్ల ఈ వంశవృద్ధి నడుస్తుంది, వంశవృద్ధి నాశనం అవుతుంది. అంతేకాకుండా ఎవరైతే ప్రస్తుతం ఈ వంశం నుంచి ఉన్నారో వాళ్ళకు కూడా ఎటువంటి ఎదుగుదల లేకుండా వాడు ఈతి బాధలు పడాల్సి వస్తుంది అన్న భావం మనకు వ్యక్తం చేస్తూ తర్వాత శ్లోకంలో అదే వ్యక్తం చేస్తూ అంటారు, దోషైరైతే కుల జ్ఞానం వర్ణ సంకర కారకై ఉత్సాధ్యంతే జాతి ధర్మ కులధర్మాస్య శాశ్వత. మళ్ళీ ఏం మనకి రాబోతోంది ఆ దుష్పరిమాణం అని చెప్తూ, కుటుంబ ఆచారాన్ని నాశనం చేసి అవాంఛిత సంతానం పెంపొందడానికి కారణమైన వాళ్ళ యొక్క దుష్ట చేష్టల వల్ల అనేక సామాజిక కుటుంబ సంక్షేమ ధర్మాలు కూడా నాశనం అయిపోతాయి. అంటే ఎప్పుడైతే
ఇలా జరుగుతుందో దానివల్ల కుల స్త్రీలు ఎప్పుడైతే నాశనం అవుతారో దానివల్ల భ్రష్టం అయిపోతుంది మొత్తం వంశమంతా అనేది మనకు చెప్తూ తరువాత శ్లోకంలో అంటారు ఉత్సన్న కుల ధర్మానాం మనుష్యానాం జనార్దః నరకే నీతం వాస భవతీత్యం సుష్టమ ఇప్పటిదాకా ఈ లోకంలో ఉన్న విషయాల గురించి మాట్లాడుతూ ఇప్పుడు పై లోకాల గురించి మాట్లాడుతాయని అంటారు ఓ జనార్దన కృష్ణ కులాచారాలు నాశనం చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎప్పుడు కూడా నరకంలోనే ఉంటారని చెప్పేసి నేను పెద్దవాళ్ళ ద్వారా విన్నాను అంటే ఒకటేంటంటే ఆయన కులము వంశము అది నాశనం అవుతుంది ధర్మాలు నాశనం అవుతాయి అవినాశనం అవుతాయి యువనాశనం అని చెప్తూ చివరికి అంటారు ఎప్పుడైతే ఈ విధంగా కులాచారాన్ని ఎవరైతే నాశనం చేస్తారో వాళ్ళు నరకానికే పోతారు వాళ్ళకి పాపం చుట్టబడుతుంది అన్న భావంతో వాళ్ళకి శాశ్వతంగా నరకంలోనే ఉంటారు అంటే ఇప్పటిదాకా ఈ భూమి అనే విషయాన్ని వదిలేసి ఇంకా జన్మ తర్వాత వచ్చే ఆ దిశలు ఏంటో అది కూడా ఆయన ఇప్పుడు బాధపడుతూ అందువల్ల నేను ఈ పనిని చేయను అన్న భావనని ఇక్కడ మనకి అర్జునుల వారు వ్యక్తం చేస్తున్నారండి. అంటే ఆయనకి పూర్తిగా నేను నా వాళ్ళు ఆ పోయిన తర్వాత జరిగే కులం నాశనం అవుతుంది వంశం నాశనం అవుతుంది వంశనాశనం అయితేనేమో అధర్మం ప్రబలుతుంది అధర్మం ప్రబలదైతే నైతికత అన్న కోల్పోతారు నైతికత కోల్పోవడంతో ఆ కుల స్త్రీలు పాడవుతారు కుల స్త్రీలు పాడడంతో అవాంఛ సంతానం వస్తుంది అవాంఛ సంతానం రావడం వల్ల ఆ పిండోదక క్రియలు ఏవైతే జరుగుతాయో అవి సరిగ్గా జరగవు అవి జరగకపోవడం వల్ల ఆ పైలోకంలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఆనందం ఉండదు అలాగే వాళ్ళ యొక్క పురోగతి ఉండదు వాళ్ళు సరైన తృప్తి లేకపోవడం వల్ల కిందన్న పిల్లల యొక్క పురోగతి కానీ ఆ కుటుంబాలు కానీ సరిగ్గా నడవు దానివల్ల మొత్తం వంశనాశనం అవుతుంది కులనాశనం అవుతుంది అంటూ ఆయన తన యొక్క బాధని ఈ 44వ శ్లోకంతో వ్యక్తం చేస్తూ ఆయన ఇంకా కూడా అటువంటి క్రియకి మనం పూనుకోవడం మనకు అవసరమా మనకు అవసరం వేసి ఇటువంటి కార్యక్రమం మనం చేయడం మనకు అవసరమా అన్న బాధ ఆయన వ్యక్తం చేశారండి. ఎందుకంటే ఎప్పుడైతే ఇలా కులాచారాలు నాశనం అవుతాయో ఆ కులాచారాలు ఎవరైతే నాశనం చేశారో వాళ్ళు ఎప్పుడు కూడా ఇంకా నరకంలోనే నివసిస్తారు అని చెప్పేసి పెద్దవాళ్ళు అంటే వాళ్ళ వంశ పెద్దవాళ్ళు లేకపోతే పండితులు వాళ్ళు చెప్పగా నేను విన్నానయ్యా. మరి అంత తప్పని మనకి తెలుసు వాళ్ళకి తెలుసో లేదు మనకు తెలుసు కాబట్టి ఇంత తప్పు జరుగుతుందని తెలిసిన మనం కూడా ఇంకా అటువంటి కార్యక్రమాన్ని అటువంటి కర్మని మనం ప్రోత్సహించి యుద్ధాన్ని ముందుకు తీసుకెళ్ళి ఎదురుపక్షంలో ఉండాలని సంబంధించడం మనకు అవసరమా వద్దు కృష్ణ అన్న భావనకి ఆయన ఈ శ్లోకంలో వచ్చారండి. మిగిలిన శ్లోకాలు రేపు చూద్దాం. స్వస్తి.